వెల్కమ్ టు eenews. టీ నర్సాపురం మండలంలోని 1194 గ్రూపులకు 11942 మందికి 10,81,52,184 రూపాయలు ఆసరా చెక్కును డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలు చెప్పడమే తప్ప ప్రజలకు ఏమి చేసింది లేదన్నారు. జగనన్న ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని నవరత్నాల పథకాల ద్వారా ప్రతి పేదవానికి పథకాలు అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నకే సాధ్యమన్నారు. ఎనభై 1,70,830 మొదటి విడతగా వారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది సార్. అలాగే రెండో విడత 77 సంఘాలకి 770 సభ్యులకు 81,70,386 రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. రెండు విడతల మీద 1,63,40,772 రూపాయలు వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది సార్. తర్వాత అప్పలరాజుగూడెం పంచాయతీ పరిధిలో 53 సంఘాలకు గాను 530 సభ్యులకు 51,04,982 రూపాయలు జమ చేయడం జరిగింది సార్. రెండో విడత 53 సంఘాలు సంవత్సరానికి 18,500 రూపాయలు వాళ్ళకి జమ చేస్తున్నందుకు తప్ప, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలే కాదు, ఆక్రవర్ణాలు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఇవ్వాలి. కాపు నేస్తంలో ఆపు మహిళలకు ఎలాగైతే 15,000 రూపాయలు ఇస్తున్నారో, మళ్ళీ ఆక్రవర్ణాలు ఉన్న పేదలు అక్కల చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ నర్సాపురం మండలం చరిత్రలో మండల వ్యవస్థ పుట్టిన తర్వాత ఈ రకమైన గెలుపు ఫస్ట్ టైం నాకు అందించిన ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకి, వేదిక నుంచిన పెద్దలకి, నాకు సహకరించిన మీడియా మిత్రులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అందరికి పేరు పేరు నాకు సరసం వచ్చి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జగనన్న రెండో విడత కార్యక్రమానికి ఇచ్చేసిన మన మన్యం ముద్దుబిడ్డ, మన గౌరవ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారికి, మండల అధ్యక్షులు సోదరి దారపైన లక్ష్మి గారికి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి.